ఓం శ్రీమాత్రే నమ మిథున వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు మిథున వారికి సంవత్సర ఆరంభంలో దశమస్థానంలో ఉన్న గురుడు ఏప్రిల్ ఇరవై రెండు తేదీ తర్వాత లాభంలోకి వస్తాడు లాభంలో ఏ గ్రహం ఉన్నా యోగిస్తుంది నైసర్గిక శుభుడైన గురుడు తన మిత్రక్షేత్రమైన వేషంలో ఉండటం వల్ల ఈ రాశివారికి తేజస్సు యశోవృద్ధి గౌరవము ప్రతిష్ట మరియు సమాజంలో సముచిత స్థానాన్ని కల్పిస్తాడు మేషంలో ఉన్న గురుడు పంచమ స్థానాన్ని చూస్తాడు కనుక సంతానాభివృద్ధి కార్యసిద్ధి సప్తమ రాజ్యాధిపతి అయిన గురుడు లాభంలో ఉండటం చేత సాంఘికంగా ఆర్థికంగా ఔన్నత్యాన్ని పొందుతాడు విలువైన వస్తువస్త్రాది ఆభరణాలను కొనుగోలు చేయటానికి మీరు ధనాన్ని వినియోగిస్తారు వివాహాది శుభకార్యాలు ఘనంగా జరిపించటంలో బంధువర్గంలో మంచి ప్రాముఖ్యత వస్తుంది ధనం కూడా వ్యయమవుతుంది ఇలా శుభకార్యాలలో ధనాన్ని మీరు వెచ్చిస్తారు భాగ్యస్థానంలో అష్టమ భాగ్యాధిపతి అయిన శని సంచరించటం వలన అదృష్టయోగం కలుగుతుంది ఆధ్యాత్మికంగా పురోగతి సాధించటానికి దోహదం చేస్తుంది కుంభంలో శని సంచారం వల్ల కొత్త ఆశలు చిగురుస్తాయి వీరి ప్రవర్తనలో మంచి మార్పు కనబడుతుంది భాగ్యస్థాన వందలి శనికి అష్టమాధిపత్యం కూడా ఉన్న కారణాన మిశ్రమ ఫలితాలు ఇస్తాడు కుళీన గోమేషస్థిత రాహు అన్న శాస్త్ర సిద్ధాంతాన్ని అనుసరించి మేషంలో ఉన్న రాహు లాభస్థానంలో ఉన్న కారణాన మంచి ఫలితాలను ఇస్తాడు రాహు అక్టోబర్ దాకా మీకు చాలా లాభాలను శుభ ఫలితాలను కలుగజేస్తాడు విదేశయాన ప్రాప్తి జరుగుతుంది గృహంలో వివాహాది శుభకార్యాలు మృష్టాన్న భోజన సుఖము మంచి ఆరోగ్యము సిద్ధిస్తాయి కేతువు ప్రభావం వల్ల ద్వితీయార్థంలో విజయం సిద్ధిస్తుంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు ఆహార నియమాలు పాటించే ప్రయత్నం చేస్తారు క్రమశిక్షణతో ఉంటారు శని రాహు గురు బలముల చేత గతంలో ఎన్నడూ సాధించలేని పనులు ఈ సంవత్సరం మీరు చేస్తారు మృగశర నక్షత్రం వారికి కేతువు పాపి గురుడు పాపి శని సంవత్సరం అంతా శుభుడు అయిన కారణాన మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది వృత్తిపరంగా లాభాలు వస్తాయి ప్రాంత ప్రయాణాలు జరుగుతాయి ఆర్ద్ర నక్షత్రం వారికి గురుడు పాపి శనిరాహు శు సంవత్సరం అంతా శుభులు ఇరవై ఇరవై నాలుగు మార్చి నుండి కేతువు పాపి దీని కారణంగా ఇష్టకామ్య సిద్ధి పౌరుషము పంతంతో జీవనం కొనసాగించటం ద్రవ్య నష్టము జరిగే అవకాశం కనబడుతుంది పునర్వసు నక్షత్రం వారికి ట్వంటీ సెకండ్ ఏప్రిల్ నుంచి గురుడు శుభుడు వత్సరం అంతా కేతువు శుభుడు అక్టోబర్ ముప్పై వరకు రాహువు పాపి శని కూడా నెక్స్ట్ ఏప్రిల్ దాకా శుభత్వంతో ఉన్నాడు కాబట్టి శుభకార్య సిద్ధి విదేశీయానం మానసిక ఒత్తిడి ఇవన్నీ ఉండే అవకాశం కనబడుతోంది ఉద్యోగులకు మిథున రాశి వారికి ఇది మహోన్నతమైన కాలం అని చెప్పవచ్చు గతంలో మిమ్మల్ని అవమానించిన వారే తిరిగి మిమ్మల్ని ఆదరిస్తారు మెచ్చుకొని సన్మానిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేవారికి వారికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్స్ అవుతాయి ఇంక్రిమెంట్స్ వస్తాయి మీ బాసెస్ మీ సలహా కోసం ఎదురు చూస్తారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసేవారు టెంపరీ పోస్టింగ్లో ఉన్నవారికి పర్మినెంట్ అయ్యే అవకాశం కనబడుతుంది నిరుద్యోగులకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభిస్తుంది ఉపాధ్యాయ న్యాయవాద వృత్తులలో ఉన్నవారు స్వయం వృత్తులు చేసుకునేవారు ఆర్థికంగా ముందంజ వేస్తారు రాజకీయ నాయకులకు రాజ్యాధిపతి సప్తమాధిపతి అయిన గురుడు లాభంలో ఉన్న కారణాన భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్న కారణాన ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అన్నింటా మీదే విజయం గ్రహబలాల ఆనుకూల్యం వలన ప్రజలతోనూ అధికార వర్గంతోనూ మంచి సంబంధం ఏర్పడి మంచి పేరు సంపాదిస్తారు ఎన్నికలలో విజయం సాధిస్తారు శత్రువులు కూడా మీకోసం సహాయం చేసే పని చేస్తారు గ్రహస్థితి ఆ విధంగా ఉంది ఉన్నతమైన పదవి లభిస్తుంది కళాకారులకు మంచి పురోగతి టీవీ సినిమా రంగాలలో ఉన్న రచయితలకు గాయని గాయకులకు దర్శకులకు టెక్నీషియన్స్కు మంచి విజయాలు లభిస్తాయి ఆర్థికంగా బలపడతారు గుర్తింపు లభిస్తుంది వాహనం కొనుక్కుంటారు నూతన గ్రహ నిర్మాణాన్ని చేపడతారు వ్యాపారులకు ఈ సంవత్సరం అన్ని విధాలా బాగుంది వ్యాపారం బాగా జరిగి అధికమైన లాభాలు గడిస్తారు హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు బాగుంటుంది జాయింట్ భాగస్వామ్యం చేసేవారికి వాటాదారుల మధ్య మంచి అనుకూల్యత లభించి లాభాలు వస్తాయి వ్యాపారం చాలా బాగా సాగుతుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం వస్తుంది సరుకులు నిల్వ చేసేవారికి ధరలు పెరిగి లాభాలు అవుతాయి షేర్ మార్కెట్లో పెట్టుబెట్టేవారికి మంచి లాభాలు వస్తాయి రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిర్ణయాల వల్ల లాభాన్ని సంపాదిస్తారు విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంది గురుబలం బాగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇతర వ్యాపకాలు మాని ఏకాగ్రతతో చదువు మీద శ్రద్ధ వహిస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు సంపాదిస్తారు క్రీడాకారులకు చాలా బాగుంటుంది కర్షకులకు వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు లాభాలను ఆర్జించి పెడతాయి తీసుకున్న నురాణాలు తీర్చేస్తారు శుభ కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు కౌలుదారులకు మంచి లాభాలు వస్తాయి నర్సరీ ఔషధ మొక్కలు వారికి విశేష లాభాలు వస్తాయి పోల్ట్రీ ఫార్మ్ బిజినెస్ చేసేవారికి చాలా బాగుంటుంది చేపలు రొయ్యలు వీటిని బిజినెస్ చేసేవారికి మంచి లాభం దొరుకుతుంది స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది మీ కుటుంబం అంతా మీరు చెప్పినట్టు వింటారు మీ మాటకు ఎదురుండదు బంధువులలోనూ మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి నూతన విలువైన వస్తువులు కొంటారు మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన ఉండి అన్యోన్యత కలిగి ఉంటారు గతంలో విడిగా ఉన్నవారు కూడా తిరిగి ఈ సంవత్సరం కలుసుకునే అవకాశం కనబడుతుంది ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ వస్తుంది కోరుకున్న చోటుకి బదిలీ అవుతుంది అవివాహితులకు తప్పకుండా వివాహం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు సిజీరియన్తో సంబంధం లేకుండా ఫ్రీ డెలివరీ జరుగుతుంది లక్కీ నెంబర్ ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది సంఖ్యలు ఆది గురు శుక్రవారాలతో కలిస్తే చాలా మంచిది గురురాహు జప చెయ్యండి దుర్గారాధన చెయ్యండి నరదృష్టి అధికంగా ఉంది కనుక వీలైతే నరదృష్టి యంత్రాన్ని ధరించండి మంగళవారం నియమాలు పాటించండి రుద్రాభిషేకం చేయండి ఓం ద